కదా నీతి ఆయోగ్ ఎప్పుడో చెప్పింది, కేంద్ర ప్రభుత్వ సిఫార్సు అని నేను చెప్తున్నా. ప్లానింగ్ కమిషన్ ముసాయిదా కమిటీ ముసాయిదా తీర్మానం పంపించారు, ముసాయిదా చట్టం ఎలా చేయాలి దాన్ని యథాతథంగా చేయాల్సిన పని లేదు, మార్పు చేర్పులు చేయొచ్చు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఓ చట్టాన్ని తెచ్చింది. వాస్తవంగా ఇది చంద్రబాబు ఉన్నప్పుడే వచ్చింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు భూదార్ కార్డులు అంటూ ప్రయోగాత్మకంగా ఒక జిల్లాని ప్రవేశపెట్టారు. భూదార్ కార్డులు అని ఏదో ఒక జిల్లాని ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. ఈలో ప్రభుత్వం ఈ గొడవ అయ్యి కేంద్రంతో ఆపేశారు. అది అంటే పైలట్ అయిపోయింది, పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆపేశారు భూదార్ కార్డులు అని చెప్పేసి, సర్వే చేసేసి ఇవ్వాలని. అప్పటిది ఇది ఇప్పటిది కాదు, అది భూదార్ దేశవ్యాప్తంగా అమలు చేయమన్నారు. 2016లోనే రాజస్థాన్ ఒకటి చట్టం చేసేసాడు, 2016లోనే చట్టం చేసేసాడు, అమలైపోతుంది. కర్ణాటకలో చేసేసారు, అక్కడ అమలు అవుతోంది. కాబట్టి దాంట్లో కొన్ని కొన్ని లోపాలు వస్తాయి, సర్వేలు చేసేటప్పుడు అది సెటరైట్ చేసుకోవడం కాకుండా ఈవెన్ ఈ 4 ఏళ్లలో లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఎందుకు ఆగిపోయింది అసలు అది అమల్లోకి? ముందు సర్వే పూర్తి కావాలి. మన దగ్గర మొన్నటిదాకా మధ్యన IVR కృష్ణ గారు, ఇప్పుడు కూడా ఎవరో ఒక IAS ఉంటారు, ల్యాండ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది మన దగ్గర. తాత ముత్తాతల నాటిది ల్యాండ్ రికార్డ్స్, ఏ ఊరు ఏంటి ఇదంతా దగ్గర ఉంటుంది. ఆ రికార్డుల ఆధారంగా పూసి